ఆరు నెలల కాలంలో కేసీఆర్ గారి అహంకారాన్ని కేసీఆర్ గారి బెదిరింపులని డబ్బు సంచులని మద్యం సీసాలని హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కమలాపూర్ ఇల్లంతకుంట జమ్మికుంట వేణువెంక హుజరాబాద్ అన్ని మండలాల ప్రజలు ఏమో ఏకోన్ముఖులై కేసీఆర్ చెంప చెల్లు అనిపించింది ప్రపంచ చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయం ప్రపంచ చరిత్రలో ఒక్క నియోజకవర్గంలో ఇన్ని రకాల కుట్రలు అబద్ధాల ఉత్తరాలు వందల కోట్ల రూపాయల ఖర్చు వందల లారీల మద్యం పంపకాలు చేసి ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని స్క్రీన్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేయడంలో ధర్మాన్ని కాపాడడంలో న్యాయాన్ని సమున్నతంగా నిలపడంలో ప్రజలు ఆశించిన స్థాయిలో ఇవాళ హుజరాబాద్ ప్రజానీకం వాళ్ళ గుండెలు చీల్చి ఆత్మను ఆవిష్కరించి ఇవాళ నన్ను గొప్ప మెజారిటీతో గెలిపించినటువంటి హుజరాబాద్ ప్రజలకి నా చర్మం ఒలిసి చెప్పులు కుట్టించిన వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. మా ప్రజల కాళ్ళు కడిగి నెత్తిల పోసుకున్న ఇవాళ నా జీవితం ధన్యమైనటువంటి ఆస్కారం ఉంటుంది. ఎన్నెన్ని రకాల ఈ ఇందులో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు, మహిళలు, రైతాంగం, ఒక్క మాటలో చెప్పాలంటే కులపరంగా చీలిక తెచ్చిన దాన్ని చీల్చి చెండాడింది. వాళ్ళు ప్రలోభాల పరంగా చీలిక తెచ్చిన చీల్చి చెండాడింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఏది పనిచేయలే, ధర్మాన్ని నిలుపుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ కళ్ళ ముందు మెలుతున్న వాళ్ళ బిడ్డను కాపాడుకోవాలనేటువంటి ఒకటే ఒక సంకల్పం ఈ విజయ తీరాల చర్చని తప్ప వేరే కాదు. దీనికి మొట్టమొదటిగా కృతజ్ఞత చెప్పాల్సింది నన్ను పార్టీ నుంచి వెళ్ళగొట్టిన తర్వాత నన్ను అక్కడ చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు ఢిల్లీకి పిలిపించుకొని నేనున్నా నీకు అన్ని రకాల అండగా ఉంటా, నీ చరిత్ర తెలుసు నాకు, నీవు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినావో నీ పాత్ర ఏందో నాకు తెలుసు, నీకు అండగా ఉంటా అని చెప్పి మొట్టమొదటిగా హామీ ఇచ్చి ప్రతి నిత్యం ఇక్కడికి 17 సెప్టెంబర్ నాడు వచ్చినప్పుడు తెలంగాణ సమాజానికి గొప్పగా పరిచయం చేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు అమిత్ షా గారు, వారి అండదండలు ప్రతి రోజు మాకేదో రూపంలో వాళ్ళ సలహాలు సూచనలు అందేది, వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జేపీ నడ్డా గారు కూడా, దేశ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, వారు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తూ మా రాష్ట్ర అధ్యక్షులు బండే సంజయ్ గారికి సూచనలు సలహాలు చేస్తూనే ఇవాళ మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా గొప్పగా నడిపించినటువంటి వ్యక్తులు. వారితో పాటుగా మా జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, రావు పద్మ గారు, మా కమలాపూర్ మండలం వరంగల్ అర్బన్ కింద వస్తుంది కాబట్టి ఇద్దరు అధ్యక్షులు కూడా ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా 24/7 కార్యకర్తలకు అండగా ఉంటూ కార్యక్రమాలకు డిజైన్ చేస్తూ మొత్తం మా ఐదు మండలాల అధ్యక్షులు పాత కొత్త అని తేడా లేకుండా, రెండు మున్సిపాలిటీల అధ్యక్షులు పాత కొత్త అని తేడా లేకుండా అందరికందరి కూడా గొప్పగా నడిపించి ఇలా ఈ విజయంలో వాళ్ళు కూడా భాగం పంచుకోవడం జరిగింది. వారితో పాటుగా పార్టీ బయట నుంచి ఇన్ఛార్జ్ చేసిండు జితేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఒక కమిటీ వేస్తే ఆ కమిటీలో
అనేక మంది పెద్దలు పనిచేశారు. వారితో పాటుగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు ఇబ్బంది అవుతున్నప్పుడు దాన్ని సార్ట్ అవుట్ చేస్తూ మాకు డ్రైవ్ చేశారు. విజయశాంతి గారు, డికే అరుణ గారు, మా వివేక్ భాయ్ గారు, మా వివేక్ భాయ్ అయితే అన్ని రకాల సపోర్ట్ అందించారు. అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు, రఘునందనరావు గారు, రాజాసింగ్ గారు, బాబు మోహన్ గారు, బొడిగ శోభ గారు, తుల ఉమ గారు, అశ్వత్థామ రెడ్డి గారు, ఎండల లక్ష్మణ గారు, ఆవుల గోవర్ధన్ గారు, మా రాష్ట్ర నాయకులు ప్రేమేందర్ రెడ్డి గారు, ధర్మారావు గారు, వేవూరి ప్రకాష్ రెడ్డి గారు, బండా కార్తీక రెడ్డి గారు, మా మిత్రులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా అనేక మంది ఇన్ఛార్జీలు కావచ్చు, సహా ఇన్ఛార్జీలు కావచ్చు, గొప్పగా పనిచేశారు. మా కమలాపురం మండలంలో కూల శ్రీశైలం గౌడ్ గారు, నందీశ్వర్ రెడ్డి గారు, నందీశ్వర్ గౌడ్ గారు, రాకేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, విజయపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా గొప్పగా మాకు పనిచేయడం జరిగింది. అదేవిధంగా కనపడినటువంటి వాళ్ళు కూడా పనిచేసిరు కమిట్మెంట్తో. అన్నం ఉన్నా లేకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, కొన్ని వందలాది మంది అన్సీన్ సపోర్ట్ మా భారతీయ జనతా పార్టీ నుంచి అందించడం జరిగింది. అది బయటికి చెప్పేది కాదు కానీ బ్రహ్మాండంగా చేశారు. వీరికి తోడుగా ముజరాబాద్ నియోజకవర్గాన్ని నిత్యం చైతన్యవంతంగా ఉంచే దాంట్లో మా టీచర్లు పనిచేశారు, మా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేశారు, మా సింగరేణి కార్మికులు పనిచేశారు, మా ఎల్ఐసి ఉద్యోగులు పనిచేశారు, ఎల్ఐసి ఏజెంట్లు పనిచేశారు, మా ఆర్ఎంపీలు పనిచేశారు, మహిళా సంఘ నాయకులు పనిచేశారు, మా ఆశా వర్కర్ పనిచేసింది, మా ప్రైవేట్ టీచర్ పనిచేశారు, మా ప్రైవేట్ లెక్చరర్ పనిచేశారు ఒక్క మాట. అదేవిధంగా మా ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ జరిగే ఈ యుద్ధం, ఇక్కడ జరిగే యుద్ధం ఈటల రాజేంద్రకి సంబంధించింది మాత్రమే కాదు, ఇక్కడ గెలవడం అంటే అందరం గెలిచినట్టుగా, అందరం గెలిచినట్టుగా, ఇక్కడ ఏమైనా జరిగితే అందరికీ దెబ్బ తగినట్టుగా భావించారు. కాబట్టి కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఒక్క మాటలో చెప్పాలంటే బుద్ధిజీవులు అందరూ కూడా, ఇవన్నీ ప్రస్తుతంలో ఉన్నటువంటి ముఖ్య చాలామంది కూడా అరే ఏమైనా జరగగల అని చెప్పి పనిచేసింది. అదేవిధంగా సర్వే సంస్థలు కూడా బాగా పనిచేసింది. చాణిక్య లాంటిది, మా మిషన్ చాణిక్య శివకేశ లాంటి వాళ్ళు అనేక మంది ఇక్కడ పనిచేసి ఎప్పటికప్పుడు ఏ గ్రామంలో ఏముందో ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించడంలో కొంత బ్రహ్మాండంగా పనిచేసింది. వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుస్తోంది. అదేవిధంగా చాలా ముఖ్యమైన వాళ్ళు ఎప్పుడు బయటికి రారు, మా బండారు దత్తాత్రేయ గారు వచ్చింది ఇక్కడికి గవర్నర్గా ఉండి వచ్చింది. అదేవిధంగా విద్యాసాగర్రావు గారు, మహారాష్ట్ర విద్యాసాగర్రావు గారు ఇక్కడికి వచ్చి వారు మేధావులతో ఇంటరాక్ట్ అయిపోయింది. మురళీధరరావు గారు వచ్చింది, నేషనల్ లీడర్. అదేవిధంగా లక్ష్మణ్ గారు వచ్చింది, చంద్రశేఖర్ గారు వచ్చింది, ఇట్లా అనేక మంది పెద్దలు బ్రహ్మాండంగా ఇక్కడ వచ్చి పనిచేసారు. సంఘాలు కూడా ఇవాళ ఎంఆర్పిఎస్లో ఉంటే అన్ని వర్గాలు, వాళ్ళు మందకృష్ణ వాళ్ళు కావచ్చు, మాకు సునీల్ వాళ్ళు కావచ్చు, యాతకుల భాస్కర్ వాళ్ళు కావచ్చు, మల్లేశ్వర వాళ్ళు కావచ్చు, అన్ని సంఘాలు కూడా మాకు గొప్పగా పనిచేసారు. అదేవిధంగా గజ్జల స్వామి లాంటి వాళ్ళు, మా చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, అనేక మంది గొప్పగా ఇక్కడ పనిచేసారు. ఇక్కడ కేంద్ర మంత్రి కూడా వచ్చారు, మురళీధర్ గౌడ్ గారు వచ్చిండ్రు, నిత్యానంద రాయ్ గారు వచ్చిండ్రు, అరవింద్ గారు వచ్చిండ్రు మాజీ ఎంపీ, ఇక్కడ ఆచార్య గారు వచ్చిండ్రు, పేరాల శేఖర్ గారు వచ్చిండ్రు. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి వెళ్ళి మాకు జాదిర శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చిండ్రు, మా సూర్యారావు గారు ఎంబీసీ చైర్మన్, కరుణాకర్, సురేష్ యాదవ్, ఓయూ, కేయూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి అనేక విద్యా సంఘాల నాయకులు కూడా బ్రహ్మాండంగా వచ్చి పనిచేసిండ్రు. సోషల్ మీడియాలో ప్రజలకు చాలా సింపుల్ భాషలో చీల్చి చెండాడింది కేసీఆర్ గారి దుర్మార్గాలను చీల్చి చెండాడింది. దాంట్లో మా రాయమల్లు గౌడ్, మా రాయమల్లు గౌడ్ ఇక్కడ ఇల్లంతకుంట మండలం, ఇల్లంతకుంట హెడ్ క్వార్టర్, సాయిరెడ్డి గారు ముసలైన చాలా గొప్పగా మాట్లాడండి. అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు, రాజపల్లి భాస్కర్ రెడ్డి గారు, వనిత కోరపల్లి, ప్రమీల కమలాపూర్, రజ్వెల్లి జమ్మికుంట, గట్టు సదయ గౌడ్, అంటే ఇట్లాంటి చాలా గొప్పగా సోషల్ మీడియాలో వాళ్ళు కొంచెమే మాట్లాడవచ్చు కాక, కానీ ప్రజల మెదళ్ళను కదిలించింది, అది ప్రజలను కన్నీళ్లు పెట్టించింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా గవర్నమెంటు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా కోసం ఎప్పటికప్పుడు దొంగ ఉత్తరాలు సృష్టించి దొంగ ఫేక్ సమాచారాన్ని పంపించేస్తున్నప్పుడు ఇలా వంశీ
సందీప్ ఉమర్ వాళ్ళు కూడా గొప్పగా పనిచేశారు. అదేవిధంగా మండల స్థాయి మండల అధ్యక్షులు టౌన్ అధ్యక్షులతో పాటు కింది స్థాయి వరకు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా పులిబిడ్డల్లాగా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా చెప్పినా చెప్పకపోయినా పులిబిడ్డల్లాగా గొప్పగా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ హుజరాబాద్ ప్రజలతో పాటుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ విజయాన్ని మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇవాళ నిన్న నాకు తెలిసి ఫస్ట్ టైం చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా దుబాయ్లో ఉన్నా బొంబాయిలో ఉన్నా సూరత్లో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా వాళ్ళందరూ కూడా ఏం జరగబోతుందని చెప్పి ఎదురు చూశారు. ఇవాళ పెద్ద పెద్ద ఎమినెంట్ పర్సన్స్ తెలుగు ఎమినెంట్ పర్సన్స్ అందరూ కూడా గొప్పగా ఇవాళ బ్రహ్మాండంగా చేసిండు.